నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల గ్రామంలో వెలసి ఉన్న నాగర్పమ్మ ఆలయం భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. నాగుల చవితి పర్వదినాన ముస్లిం కుటుంబం నాగర్పమ్మను అలంకరించి భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా అభిషేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన నాగార్పమ్మకు నాగుల చవితి పర్వదినాన కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. కుల మతాలకు కార్తీక మాసాల్లో నియమనిష్టలతో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. నాగార్పమ్మ మహిమలు తెలుసుకున్న భక్తులు జిల్లా నలుమూలల నుండి వచ్చి పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకుని కోరికలు కోరుకున్నారు. నా పేరు ఆర్టీసీలో వచ్చి కరీం ఖాన్ అంటారు. ఏడెత్తి నా సొంత ఊళ్ళో వచ్చి ఖాద్రమస్థాన్ అంటారు. నేను ఆర్టీసీ డ్రైవర్నే, రిటైర్డ్ అయిపోయినా 2018లో రిటైర్డ్ అయిపోయినాను. రిటైర్డ్ నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి కాడికే వచ్చి పూలమాలలో గిల్లమాలలు అమ్ముకుంటా ఇక్కడే ఉన్నాను. ఆదివారం వస్తున్న పూలమాలలు అమ్ముకుంటూ పోతూ ఉంటానయ్యా. నాకు బాగానే ఉంది సార్. మా అమ్మవారి దయ వల్ల నాగార్పమ్మ చాలా బాగా చూస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా బాగా చూస్తుంది కాబట్టి మా దేవస్థానం ఇంకా పెరుగుతూ ఉంది, ఇంకా పెరుగుదల కావాలని నేను కోరుకుంటున్నాను. భక్తులు ప్రతి ఆదివారం వస్తారయ్యా. ప్రతి ఆదివారం సందు ఉండదు భక్తులు రావటం మొత్తం. అన్నదానం ఉంటుంది, టిఫిన్ పెడతారు, ఉదయాన్నే టిఫిన్ పెడతారు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి అన్నదానం ఉంటుంది. సాయంత్రం 4 గంటల దాకా భక్తులు వస్తూనే ఉంటాయా. రాకపోకాట సందే ఉండదయ్యా. మండలం కోలగట్ల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 నాగరపమ్మ దేవస్థానం యొక్క అభివృద్ధి దీంట్లో భాగంగా మా తండ్రి గారు అనేటువంటి పుచ్చలపల్లి రామిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ అమ్మవారి గుడిని భక్తులు వచ్చి వెళ్లే చూశారు. ఎంతో నా జిల్లా నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు కోరికలు తీరుస్తూ అమ్మ మీద ఒక నమ్మకంతో ఎంతో మంది జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మ ఆశీర్వాదంతో వాళ్ళ కోరికలు తీర్చిన తల్లిగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకం విశ్వాసంతో ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆయన ఇవాళ లేకపోయినా తిరిగి ఆయన చేపట్టినటువంటి బాధ్యతని ఇవాళ ధర్మకర్త గ్రామ పెద్దలందరూ కూడా మా తండ్రి గారి బాధ్యత మమ్మల్ని నన్ను చేయమని చెప్పి ఇవాళ అందరూ సహాయ సహకారాలతో నన్ను ఉంచారు. గత 3 నెలల కాలంగా నేను ఈ యొక్క గుడిని నా యొక్క బాధ్యతతో అభివృద్ధి పరిచే విధంగా నేను శక్తి వంచన లేకుండా మా స్వంత నిధులతో కూడా ఇదిగో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి అన్నదాన భవనాన్ని మా తండ్రి గారి ఆశ అయినటువంటి అన్నదాన కార్యక్రమం మనం చేయాలా ఈ భవనం అని చెప్పి మా తండ్రి గారి యొక్క ఆశ నిలబెట్టాలని మా యొక్క సొంత నిధులతో ఈ యొక్క భవన నిర్మాణాన్ని తలపెట్టాము.